సార్ నమస్కారం సార్. నమస్తే సార్. లారెన్స్ బిష్నోయ్ అనే గ్యాంగ్ తో సల్మాన్ ఖాన్ కి ప్రాణహాని ఉంది అనేది వాస్తవం. అంటే పలుమార్లు అటాక్ చేశారు, రెక్కి నిర్వహించారు, సల్మాన్ ఖాన్ ఫ్రెండ్ అని చెప్పేసి ఒక మినిస్టర్ బాబా సిద్దికి కూడా రీసెంట్ గా హత్య చేసేసారు. సో ఈ నేపథ్యంలో ఆయన ఫుల్ సెక్యూరిటీ కూడా పెంచేసారు సల్మాన్ ఖాన్ గారు. అయితే మొత్తం ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ నుంచి సెక్యూరిటీ పెంపొందించుకున్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కి పాకిస్తాన్ నుంచి మద్దతు లభించింది అన్న ఒక వార్త వైరల్ అవుతుంది సార్. వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు సల్మాన్ ఖాన్ కి సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. ఎందుకు ఈ సపోర్ట్? మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? అటువంటిది ఏం లేదు కానీ ఇదొక ప్రచారం జరుగుతుంది. అంటే ఇది కల్పన, ఊహలు వాస్తవాలు మిక్స్ చేసి ఒక కథనాన్ని తయారు చేసి సర్క్యులేషన్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రైట్ వింగ్ నుంచి నడుస్తున్నటువంటి ప్రచారం అనుకుంటే ఓకే. ఇక్కడ సల్మాన్ ఖాన్కి ఎవరి నుంచి థ్రెట్ ఉంది, ఈ బిష్నోయ్ అనేటువంటి ఒక తెగ నుంచి ప్రాబ్లం ఉంది అనేది, ఇది అటవీ పరిరక్షణ లక్ష్యంగా కలిగినటువంటి ఒక తెగ. వాళ్ళు ఈ కృష్ణ జింకల్ని ఆయన చంపి తినటం అనే దగ్గర కాన్ఫ్లిక్ట్ మొదలైంది. ఇతను ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ ఎవరైతే ఈ బిష్నోయ్ అనే మనిషి నుంచి ఒక గ్యాంగ్స్టర్ నుంచి ఆయనకు ప్రమాదం ఉందని చెప్తున్నారు, అతను ఆల్రెడీ జైల్లో ఉండి జైలు నుంచి గ్యాంగ్ని ఆపరేట్ చేస్తూ ఈ మర్డర్ చేశాడు. సిద్దికి మర్డర్ అనేది, సిద్దికి మర్డర్ మాత్రమే కాదు ఇప్పుడు సల్మాన్ ఖాన్తో సెల్ఫీ దిగిన వాళ్ళని కూడా టార్గెట్ చేశారు అనేది వినిపిస్తున్న మాట. రెండు మూడు పేర్లు వచ్చినాయి, చల్లాన్ ఇలాంటి పేర్లేవో వినిపిస్తున్నాయి. వాళ్ళ మీద కూడా దాడులు జరిగినాయి. ఎవరు సింగర్ అని వీళ్ళు ఆయనతో సెల్ఫీలు దిగటం ఇలాంటి పనులు చేసినందుకు కూడా అటాక్స్ జరిగినాయి. అవును. కాబట్టి సల్మాన్ ఖాన్ ఉంటున్నటువంటి అపార్ట్మెంట్స్కి వీటికి విపరీతంగా సెక్యూరిటీ పెంచేశారు. ఆయన కూడా బయట ఎక్కడ కనిపించడం లేదు, వినిపించడం లేదు. అయితే ఈ తెగకి వ్యతిరేకంగా, దీనికి వ్యతిరేకంగా కౌంటర్ ఆపరేషన్ అట్నుంచి మొదలైంది అనేది ఎస్టాబ్లిష్ చేయాలనేది ప్రోగ్రామ్. ఏది ఈ కల్పనాత్మకమైనటువంటి కథనాలు పాకిస్తాన్ నేపథ్యంలో బయటకు వస్తున్నటువంటి కథనాల డిజైన్ ఏంటంటే, దాని నిర్మాణం ఏంటంటే, ఈ బిష్నోయ్ తెగ సల్మాన్ ఖాన్ మీద అటాక్ చేసే పరిస్థితి ఉంటే దీని మీద అటాక్ చేయటానికి పాకిస్తాన్ బేస్డ్ ఉగ్రవాద శిబిరాల నుంచి కొంతమంది సల్మాన్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు అనే పద్ధతిలో ఒక కథనం ప్రచారంలో ఉంది. ఇది కేవలం ఊహాత్మకమైనటువంటి చిత్రణే, ఇందులో ఏమాత్రము వాస్తవం ఉండే అవకాశం లేదు. వాళ్ళు సల్మాన్ ఖాన్ని మత ప్రాతిపదికన మద్దతు ప్రకటించి అతన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీళ్ళ మీద దాడులు చేస్తారు అనేది ఈ కథనం సారాంశం. ఓకే. అందుకని టోటల్గా ఇప్పుడు ఏదైతే బయట మార్కెట్లో ఇది అంటే కృష్ణ జింకల్ని చంపినటువంటి నేరస్తుడిగా ఆయన వచ్చి ఆ గుడి దగ్గర క్షమాపణ చెప్పుకుంటే వదిలేస్తాను అనేది ఒకటి, అతను ఒక అల్టిమేటం ఇచ్చున్నాడు. ఆ ప్రకారం ఆయన వెళ్ళి చెప్తే నేరం అంగీకరించినట్టు అవుతుంది, కాబట్టి అది కోర్టులో ఇబ్బంది అవుతుంది. అవును అని కోర్టుకి గుడికి మధ్య ఒక క్రైసిస్లో ఆయన నలిగిపోతున్నాడు అనేది ఒక కథనం మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అడ్మిట్ అయినట్టు ఉంటుంది వెళ్ళి కన్ఫెస్ అయితే అని అవ్వట్లేదు, కన్ఫెస్ అయిపోతే ఈ ప్రమాదం నుంచి బయటకు వచ్చేసినట్టే. కోర్టులో ఎలాగూ సేవ్ చేసుకోవచ్చు తన్ని తాను. అంటే బయట సబ్మెసివ్గా మాట్లాడటము, కోర్టులో కంటెస్ట్ చేయటము అనేది చేయవచ్చు. కోర్టులో ఒక అంటే మేజిస్ట్రేట్ కోర్టులో కన్ఫెస్ అయిన వాళ్ళే సెషన్స్ కోర్టులో ట్రయల్కి వెళ్ళినప్పుడు కింది కోర్టులో కన్ఫెస్ అయిన దాన్ని కాంట్రడక్ట్ చేస్తూ వాళ్ళు కంటెస్ట్ చేస్తారు. అలా చేసిన కేసులు వందలాది ఉన్నాయి. ఓకే. కాబట్టి ఇది పెద్ద ఇష్యూ కాదు. నిజానికి సల్మాన్ ఖాన్ వెళ్ళి అక్కడ ఆ గుడి ముందు క్షమాపణ చెప్పేసి ఆ క్షమాపణ కూడా వ్యూహాత్మకంగా పద్ధతిగా ఇబ్బంది లేకుండా గనక చెప్పగలిగితే, అంటే నా మీద ఇలాంటి ఒక అభిప్రాయం ఉంది, ఆ పనిలో నేను ఇన్వాల్వ్ అయ్యానని వాళ్ళు భావిస్తున్నందుకు గాను క్షమాపణ చెప్తున్నాను అని గనక చెప్తే జాగ్రత్తగా, అతను ఆ కేసు నుంచి అంటే అక్కడి వరకు బయటకు వచ్చేస్తాడు.
ఆ తర్వాత కోర్టులో కంటెస్ట్ చేసుకుంటాడు, అది వేరే వ్యవహారం, లీగల్ డిస్ప్యూట్ అది. అలాంటి ప్రయత్నం ఎందుకు జరగటం లేదు అనేది ఒక క్వశ్చన్. ఎందుకు అతనికి ప్రాపర్ అడ్వైజర్స్ వెళ్ళటం లేదా సల్మాన్కి అనేది ఒక డౌట్. రెండోది, అతను ఆల్మోస్ట్ టార్గెట్ అయిపోయాడు, ఇక అతన్ని వాళ్ళు ఉంచరు అనే ప్రచారం చాలా విపరీతంగా జరుగుతోంది. ఈ జరుగుతున్న నేపథ్యంలోనే సల్మాన్ని మరింతగా ఆ భూమిలో ఇరికించడం కోసం అతనికి ప్రొటెక్షన్గా వాళ్ళు దిగుతున్నారు రంగంలోకి అని, అతని మతం లింక్ ఇచ్చేసి, అతనికి మతాన్ని ఆపాదించేసి, దాని నుంచి వాళ్ళు అతన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇస్లామిక్ టెర్రరిస్టులు దిగుతున్నారు రంగంలోకి అనే ఒక కథనం వండితే దీనికి అద్భుతమైన వివర్షిప్ వస్తుంది అనేటువంటి ఒక మహత్తరమైన ఆలోచనతో ఒక సర్కిల్, మీడియా ఒక సర్కిల్ చేస్తున్నటువంటి ప్రచారం ఇది. ఇది కేవలం వండి వార్చిన కథనం మాత్రమే. దీనిలో అతను సల్మాన్ ఖాన్ అనేటువంటి ఒక్క మాట తప్ప మిగిలిందంతా ఆ మాట చుట్టూ అల్లిన కథే. అంతకుమించి ఏమాత్రము దీనిలో వాస్తవాలు ఉండే అవకాశం లేదు. ఇది ఎలా సెటిల్ చేసుకోవాలనే దాని మీద గందరగోళంలో ఉన్నాడు ఆయన. అది సెటిల్ చేసుకునే లోపు ఈ కొత్త వివాదంలోకి లాగేస్తే ఈ యాంగిల్లో కూడా అతన్ని ఇంకొక సెక్షన్కి టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు అతనికి హిందూ సమాజం నుంచి లభిస్తున్నటువంటి ఒక మద్దతుని లేకుండా చేయవచ్చు. ఆల్రెడీ కాంత్రయం మీద ఒక కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడటం అనేది ఒక సెక్షన్ చేస్తోంది బాంబేలో. ఆ సెక్షన్ ఇప్పుడు ఈ కథనం వెనకాల ఉంది. ఈ కథనం ప్రచారం వెనకాల సల్మాన్ ఖాన్కి ప్రొటెక్షన్ ఇవ్వటం కోసం ఇస్లామిక్ టెర్రరిస్టులు ఆలోచనలు చేస్తున్నారు అనే ఆలోచనని ప్రపంచంలో సర్క్యులేట్ చేయడం వెనకాల బాంబే ఇండస్ట్రీ మీద కాంత్రయం తాలూకా ఇన్ఫ్లుయెన్సు, ఇస్లాం ఇన్ఫ్లుయెన్సు, దీని గురించి చాలా కాలంగా చర్చలు జరుపుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఈ ప్రచారం వెనకాల ఉంటే ఉండుండొచ్చు. అది ఒక డౌట్. ఏదేమైనా ఇది కేవలం స్పెక్యులేటివ్ స్టోరీనే. స్పెక్యులేషన్ తప్ప